జనసేన అధినేత విశాఖ పర్యటన సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. జన సైనికులపై, సామాన్య ప్రజలపై అక్రమ కేసులు బనాయించి హింసించారు. జనసేనతో సంబంధం లేని వారిని కూడా అరెస్టు చేశారు. గోవిందరావు అనే వ్యక్తి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న ఆఫీస్కు వెళుతున్న సమయంలో పోలీసులు తన వాహనాన్ని ఆపి మొబైల్ ఫోన్ తీసుకున్నారు. స్టేషన్కి వస్తే ఫోన్ ఇస్తామని చెప్పి వేధింపులకు గురి చేశారని బాధితులు వాపోయారు. మంత్రి రోజాని మర్డర్ చేయడానికి వెళ్లానని, తనపై కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫస్ట్ నేను ప్రౌడ సెక్యూరిటీ కోసం అడుగుతున్నాను సార్. నాకు ఈ ఏ పార్టీకి ఖర్చులకి సంబంధం మనం వేరు ఇది లేదు. అయితే సాటర్డే ఈవినింగ్ నేను ఆశ్రమ పైకి ఎక్కుతున్నాను. ఎక్కుంటే బలవంతంగా నా బండి ఆపేసి నన్ను బలవంతంగా బాగుపోయి అది కూడా ఒక షేటర్ టైలా ఉంటుంది నాను అందులో చేసేస్తే అందులో నా బస్సు అండ్ అమౌంట్ రెండు మిస్ అయ్యి దానికోసం ఏంటంటే నేను పోలీసు వాళ్ళు సంప్రదించాను. వాటి ఉన్న వాళ్ళని సంప్రదిస్తామో స్టేషన్కి వెళ్ళంటే వెతికిసి ఇస్తామో అని సార్. నెక్స్ట్ నేను చేసిన తప్పేది అసలు నాకు దానికి నాకు సంబంధం లేదు. అసలు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నా అన్నట్టు అడుగుతామో స్టేషన్లో 10 నిమిషాలు మాట్లాడేసి విడిచిపెట్టేస్తారు వెళ్ళాలి. ఓకే 10 నిమిషాలు మాట్లాడేసి ఏదో విడిచిపెట్టేస్తారు కదా అని నమ్మకంతో నేను వెళ్ళిపోయిన తర్వాత మనకి తిరుగుతాం పోలీస్ స్టేషన్కి పెట్టారు. అట్లా 2 గంటలకి మళ్ళీ షిఫ్ట్ చేశారు ఆనందపురం. చాలామందికి చాలా చోట్ల షిఫ్ట్ చేస్తున్నారు. ఆనందపురంలోనే ఆల్రెడీగా 24 అవర్స్ ఉన్నాం. మొత్తం కలిపితే 40 అవర్స్ దగ్గర దగ్గర ఉన్నాము. ఉన్న తర్వాత ఒక మంచి తీయటంలోనే అయితే కొంచెం ఏమి తెగిపోతే కొంచెం లో బీపీ లెవెల్స్ వాటర్ అడిగారు. వాటర్ కూడా గతి లేదు. ఏమి అడిగా అసలు మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఏమంటే పైన